అమ్మో ఈ రాస్కెల్ నన్ను తరుముకొస్తున్నాడు ప్రేమొద్దురా ఫ్రెండ్లీగా ఉందామని చెప్తే బుద్ధిగా అలాగే ఉంటున్నాడు నిజంగా నన్ను లవ్ చేస్తే ఇలా ఉంటాడా స్టూపిడ్ ఫెలో లవ్లీ తండ్రి గ్రిప్లోకి వచ్చేసినట్టే అలాగని రోజీని వదిలి వచ్చేంత ఇష్టం ఏర్పడిందని చెప్పలేం లవ్లీ నా దగ్గరకు రావాలంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరగాలి లవ్లీ ఈ డాడీని గుడ్డిగా నమ్మాలి అందుకు ఏమైనా సరే చెయ్యాలి ప్రతిదానికి నాతోనే పోటీ పడుతుంది అది కూడా మామూలు పోటీ కాదు నన్ను ఓడించకపోతే ప్రాణాలు పోతాయన్నట్టుగా పోటీ పడుతుంది లవ్లీ ఆ అమ్మాయికి మెంటల్ మెచ్యూరిటీ ఉండుండదు చదువుల్లో పోటీ ఉండకూడదు స్పర్ధ ఉండాలి ఆ రెండిటికి తేడా ఏంటి ఎలాగైనా గెలవాలని చూడటం అవతలి వాళ్ళని ఎలాగైనా ఓడించాలి అనుకోవడం పోటీయే దానివల్ల శత్రుత్వం పెరుగుతుంది ప్రత్యర్థిని కూడా మన ఫ్రెండ్లా చూసుకుంటూ తలపట్టం స్పర్ధ అప్పుడు శత్రుత్వం వచ్చే అవకాశమే ఉండదు మనతో పోటీ పడేవాళ్ళని మనం స్నేహితులుగా చూస్తాం నీ సలహా నేను గుర్తుపెట్టుకుంటాను రోజీ ఇక నుండి నేను ఎవ్వరినీ శత్రువుగా చూడను గుడ్ అలాగే ఉండాలి ఇలా హ్యాపీగా ఉంటే ఎలా పూజ ఆప్తికం గుర్తు చేస్తే ఆటోమేటిక్గా ఆనందం ఆఫ్ అవుద్ది ఇద్దరి మొహాల్లో ఏడుపు వస్తుంది అమ్మా లవ్లీ ఏంటి రవి ఆఫీస్కి వెళ్ళలేదా లేదత్తయ్యా లవ్లీ నువ్వు రేపు కాలేజీకి లీవ్ పెట్టమ్మా ఎందుకు డాడీ రేపు మీ అమ్మ ఆబ్దికం మనిద్దరం కలిసి ఆ కార్యక్రమం చేయాలి రవి మేము ప్రతి సంవత్సరం పూజ ఆబ్దికం చేస్తున్నాం కానీ లవ్లీని ఎప్పుడూ తీసుకెళ్లలేదు అదేంటత్తయ్య తల్లి ఆబ్దికానికి కూతురు రాకపోవడం ఏంటి మొదట్లో తను పూజ జ్ఞాపకాలతో బాధపడేది ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల తనింకా బాధపడుతుంది అందుకే తన్నలాంటి వాటికి దూరంగా ఉంచేదాన్ని కరెక్టే అత్తయ్య కానీ ఈసారి నేను కూడా ఉంటాను కాబట్టి తనొస్తే బాగుంటుంది కరెక్టే రోజీ ఈసారి డాడీ కూడా ఉన్నారు కదా దగ్గరుండి నేనే కార్యక్రమం చూసుకుంటాను డాడీతో పాటు నేను ఉంటాను సరే నాకే అభ్యంతరం లేదు రేపు కాలేజీకి సెలవు పెట్టు అన్ని ఏర్పాట్లు చేస్తాను
థాంక్ యూ రవి, థాంక్ యూ వెరీ మచ్. పూజ ఆబ్దికం గుర్తుపెట్టుకున్నా. అత్తయ్య, పూజ నా ప్రాణం. ప్రతి సంవత్సరం ఆబ్దికం చేస్తున్నాను. ఇక నుంచి నా కూతురితో మీతో కలిసి చేస్తాను. లవ్లీ రామ్మా, మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మనం రాత్రి భోజనం చేయకూడదు, టిఫిన్ మాత్రమే తినాలి. నువ్వెప్పటికీ నావాడివి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలీదు. నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నువ్వు నా వైపు అస్సలు చూడటం లేదు. ఆ లవ్లీ చుట్టే తిరుగుతున్నావు. అన్ని విషయాల్లో నాకు అడ్డం పడుతుంది. కాలేజీలో అందరూ అదంటే భయపడి చస్తున్నారు. నన్ను కూడా అలాగే భయపెట్టాలని చూస్తోంది. ఆ లవ్లీని కాలేజీలో అందరి ముందు షేమ్ చేస్తాను. ఇంతకాలం దానికి ఎదురు లేకుండా ఉన్న తనను నేను ఓడిస్తాను. నేనే గెలుచుకుంటాను డార్లింగ్. ఆ లవ్లీకి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దక్కనివ్వను. సుధీర్, సుధీర్, ఇవి కార్లో పెట్టు. ఆ బావా, మేము రెడీ అయిపోయాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. గోవింద్, అంతా రెడీనా? మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ పూజమ్మ ఆబ్దికం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది. ఓకే లవ్లీ, టైం అవుతుందమ్మా. మహాలక్ష్మి ఎక్కడ? అక్క రెడీ అవుతుంది. మహాలక్ష్మి బావేదో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. త్వరగా పద. ఆనంద్ త్వరగా రా. ఆంటీ సారీ, ఆంటీ ఆఫీస్ కు మెయిల్ పెట్టేసరికి లేట్ అయింది, సారీ. ప్రతి సంవత్సరం పూజ ఫోటో లేకుండా తన పేరు మీద ఈ ఆబ్దికం జరిపిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో తన ఫోటో ఒక్కటి కూడా సంపాదించలేకపోయాం. అవునమ్మా, ప్రతి సంవత్సరం ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కావట్లేదు. రోజీ, నేను కనీసం అమ్మని చూశాను, నువ్వు తన ఫోటో కూడా చూడలేదు. భగవంతుడు ఎందుకు ఇలా చేస్తుంటాడో తెలియడం లేదు. తన కూతుర్ని ఒక్కసారి కూడా చూడకుండా తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తన రూపం చూసుకుందాం అనుకున్న ఒక్క ఫోటో నా దగ్గర లేకుండా చేశాడు. అమ్మా బాధపడకమ్మా,
పూజ ఎక్కడున్నా మనల్ని గమనిస్తూనే ఉంటుంది. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని తనికి తెలిసి ఉంటుందమ్మా. అది కాదు మహా, ప్రతిసారి పూజ ఫోటో కూడా లేకుండా ఆబ్దికం చేయాల్సి వస్తుంది. పేరు మీద ఆబ్దికం పెట్టడం సాధారణంగా జరగదు. అలా జరిగిందంటే అది కరెక్ట్ కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలాగే చేయాల్సి వస్తుంది. ఆంటీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా జరగడం తప్పేం కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాగే ఫోటో లేకుండా ఆబ్దికాలు జరుగుతాయి. అంత మాత్రాన మీరు అందించిన పుణ్యఫలం ఆమెకు చేరకుండా పోదు. అవును రోజీ, మనకింకో దారి లేనప్పుడు ఇలాగే చేయాలి. అమ్మ రూపం మన గుండెల్లో ఉంది, బయట ఫోటో లేకపోతే ఏంటి? నువ్విలా బాధపడితే నేను కూడా ఏడుస్తాను, నేనేడుస్తే అమ్మ కూడా ఏడుస్తుంది. లవ్లీ, ప్రతి సంవత్సరం ఇలాగే సరిపెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నావు. ఈసారి మీ ఊరు వెళ్ళి ఎలాగైనా పూజ ఫోటో సంపాదించాలి. మేడం, అక్కడికి వెళ్తే లవ్లీ ఎక్కడుందో అందరికీ తెలిసిపోతుందని ఇంతకాలం వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం, ఎవరంటొచ్చినా పూజ ఫోటోని ఎలాగైనా సంపాదిద్దాం. అమ్మా, ఆవేశపడకు. నువ్వనుకున్నట్టు ఎలాగైనా అక్క ఫోటోని సంపాదిద్దాం. అవును రోజీ, ముందు జరగాల్సిన తంతు చూద్దాం. ఆల్రెడీ డాడీ అక్కడికి వెళ్ళిపోయారు, మనం కూడా బయలుదేరదాం. సరే, పదండి. పదమ్మా, పదమ్మా. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అన్ని రెడీ అయ్యాయండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పంతులు గారు, మా అల్లుడు గారు తిరిగి వచ్చారు, ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిపించాలి. అలాగేనమ్మా, కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిపించేటప్పుడు మరణించిన వారి ఫోటో ఉంటే బాగుంటుందని చాలాసార్లు చెప్పాను కదమ్మా మీకు. మీకు తెలుసు కదా పంతులు గారు, అమ్మాయి ఫోటో మా దగ్గర లేదు, అందుకే ప్రతి సంవత్సరం అమ్మాయి పేరు మీద ఇలా చేయిస్తున్నాం. నాలుగేళ్లుగా ఇలాగే చేస్తున్నారు కదా పంతులు గారు, మళ్ళీ ఇలా కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అది కాదయ్యా, ఆబ్దికం నామ నక్షత్రంతో చేయడం వల్ల అంత ఫలితం లేదంటారు. అందులోనూ ఈ సంవత్సరం అమ్మాయి భర్తతోనే చేయిస్తున్నారు కదా, అమ్మాయి ఫోటో ఉంటే బాగుంటుందని. పంతులు గారు, ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, దీనివల్ల మా రోజీ మనసు బాధపడుతుంది. అయ్యో క్షమించండి అమ్మా, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఇలాంటి సందర్భంలో ఫోటో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పానంతే. సరే, ముందు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఇంతకీ అల్లుడు గారేరమ్మా? రవి, గోవింద్, రవి అడి. రోజీ, అమ్మా, అమ్మా.
ఇన్నాళ్ళకి చూశాను నిన్ను. కన్న కూతుర్ని ఒక్కసారి కూడా కళ్ళారా చూడలేకపోయాననే చాలా బాధపడ్డాను. ఈ తల్లి బాధ చూడలేక ఇలా కనిపించావా అమ్మా? మహా చూడు మీ అక్క ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అడిగేదాను కదా, చూడు ఎంత బాగుందో. అక్క చాలా బాగుందమ్మా. అత్తయ్య, మీ మంచితనం తెలియక పూజలాగే నేను కూడా మీకు దూరం అయ్యాను. మీ గురించి తెలుసుంటే ఎప్పుడో పూజ నేను మీ దగ్గరకు వచ్చుండేవాళ్ళం. మా ఇద్దరి టైం బాగాలేదు, అందుకే ఇన్నాళ్ళు మీకు దూరం అయ్యా. నేను చేసిన పాపాల వల్ల పూజ చనిపోయింది. నా వల్లే మీ అమ్మాయి చనిపోయింది. నేను పాపాత్ముని అత్తయ్య, నేను పాపాత్ముని. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేం లేదు రవి, అంతా దేవుడాడిన ఆట. పరిస్థితుల ప్రభావం వల్ల మా ఇద్దరికి మీ ఇద్దరికి ఎడబాటొచ్చింది. అవును మేడం, మన ప్రమేయం లేకుండా జరిగిన వాటిని మనం ఆపలేం. ఇన్నాళ్ళు నా కూతురు రూపం కూడా నాకు తెలీదు. నీ వల్లే నా కూతురి ఫోటోనైనా చూడగలిగాను. నేను నీకు రుణపడిపోయాను రవి. అంత మాట అనకండి అత్తయ్య, మీరు మాకు చేసేదాంతో పోలిస్తే ఇదెంత. బిడ్డని పుట్టిన వెంటనే చూడలేకపోయాను, తను ఎదుగుతున్నప్పుడు చూడలేకపోయాను, చివరికి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూస్తున్నాను. మేడం, జరిగిన దాంట్లో మనమెవరు తప్పులేదు. ఆ భగవంతుడు ఆడే ఆటలో మనమందరం పావులం మాత్రమే. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు, తీసుకుపోవాలనుకున్నప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అవునాంటీ, జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపోండి. పూజని మీరు చూడకపోయినా, తన్నెప్పుడు కలవకపోయినా, రుణం ఉంది కాబట్టే పూజ కూతురు మీ దగ్గరికి చేరుకుంది. ఆమెలోనే పూజను చూసుకున్నాంటీ. అది కాదానంద్, ఇంత అన్యాయం ఏ తల్లికైనా జరుగుతుందా? పుట్టిన తర్వాత కూతుర్ని ఒక్కసారి కూడా చూసుకోలేని దురదృష్టవంతురాలు ఆవిడ. తనని కేవలం ఫోటోలో మాత్రమే చూస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏ తల్లికి జరగదు. అత్తయ్య గారు, మీరే అలా డీలా పడితే ఎలా? మా అందరి పరిస్థితి ఏంటి? మిమ్మల్ని చూసుకుని మేమందరం బతుకుతున్నాం. అమ్మా, రవి గారు చెప్పింది నిజం. పూజక్క తనకి గుర్తుగా లవ్లీని మనకి చెల్లింది. తనలోని అక్కని చూసుకుందాం. అయ్యా, పితృదేవతలకి మన సంవత్సరం వారికి ఒక రోజు. మనం సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తే వారికి ప్రతిరోజు చేసినట్లే. పిండం వదులుతూ మీరేం చెప్పినా వారు వింటారు. ఈ కార్యక్రమం చేస్తూ తన కూతుర్ని బాగా చూసుకుంటానని చెప్పండి. ఆవిడ ఆత్మ సంతోషిస్తుంది.
నిన్ను చంపి మనకి అన్యాయం చేసిన వాళ్ళెవరో తెలుసుకుని తెగ నరుకుతాను. ఆ దుర్మార్గుల్ని చంపి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి.